హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పావని. ఈరోజు అయితే చాలా మంచి ఇన్ఫర్మేటివ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ప్రతి మహిళకు కంపల్సరీ ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయి. వీడియోలోకి వెళ్ళే ముందైతే వీడియో క్రింద భాగంలో లైక్ బటన్ ఉంటుందండి, ఒకసారి లైక్ బటన్ క్లిక్ చేసేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇలా మీరు చూడటం వలన వీడియో పూర్తిగా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ టిప్లోకి వెళ్దాము. ఆడవాళ్లకు అందాన్ని తెచ్చేవి గాజులండి. ఈ గాజులు కంపల్సరీ ప్రతి ఒక్కరూ వేసుకుంటూ ఉంటారు. అవి నార్మల్గా డైలీ వేర్ వేసుకునే ఉంటాయి, ట్రెడిషనల్గా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునే ఉంటాయి, అలాగే అకేషనల్గా కొన్ని కొన్ని వర్క్స్ చేసినప్పుడు కొన్ని రకాల బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటారు. సో ఈ బ్యాంగిల్స్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే ఎటువంటి కలర్ చేంజింగ్ ఉండదు. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, దీనికి చాలా రకాల మెరుపులు అనేవి ఉన్నాయి. ఇవి వేసుకున్న తర్వాత డ్రెస్కి చేతులకి ఎక్కువగా అంటేస్తూ ఉంటాయి. ఎక్కువగా అకేషనల్గా ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాము. వేసుకున్న తర్వాత ఒక్కోసారి స్టోన్స్ అయితే ఊడి పడిపోతూ ఉంటాయి. దీనివల్ల ఇంత కాస్ట్ పెట్టి మనం గాజులు కొన్నప్పటికీ వాటి యొక్క లుక్ అనేది పోతుందండి. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే వీటిని వాడే ముందు ఈ చిట్కా పాటించి చూడండి. ఒక్కసారి కిచెన్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి వెడల్పాటి గిన్నెతో 30% వరకు వాటర్ని ఫిల్ చేసుకున్నాను. గిన్నె నిండా వాటర్ పెట్టాల్సిన అవసరం లేదండి, చాలా కొద్ది మొత్తంలో వాటర్ అయితే సరిపోతాయి. ఈ స్టవ్ పైన పెట్టిన వాటర్ బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఇలాంటి రోటీ స్టాండ్ ఒకటి తీసుకోవాలండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు ఉంటున్నాయి రోటీలు చేసుకోవడానికి వీలుగా. ఈ స్టాండ్ పైన పలుచగా గాజుల్ని పరుచుకోవాలి. తర్వాత దీనిపైన ఒక మూత పెట్టాలి. ఆల్రెడీ వాటర్ వేడయి ఉన్నాయి కాబట్టి ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని 5-5 నిమిషాలు ఈ విధంగా చేసినట్లయితే సరిపోతుందండి. ఈ మెరుపులు, చేతికి అంటడం కానీ, పొడులు రాలిపోవడం కానీ అనే ప్రాబ్లం లేకుండా గాజులు అనేవి చాలా గట్టిగా తయారవుతాయి. మళ్ళీ మనం వాడుకునేటప్పుడు స్టోన్స్ పడిపోతాయేమో, మెరుపులు అనేవి డ్రెస్కి, చేతులకి, ముఖంకి అంటేస్తాయేమో అనే ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది. మీరు కనుక గాజులతో ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉంటే నేను చెప్పిన ఈ చిట్కా పాటించండి. గాజులు చల్లగా అవనిచ్చి ఒకసారి చెక్ చేసుకుంటే మెరుపులు పోతాయి అనే ప్రాబ్లం లేకుండా ఇలా గట్టిగా మెరుపు అనేది గాజులకు పడుతుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. బర్త్డే పార్టీస్ అయినా కానీ, అలాగే అకేషనల్గా కానీ ఏమన్నా ఫంక్షన్స్ అయినప్పుడు మనం ఆర్నమెంట్స్ అయితే వేసుకుంటూ ఉంటాము. బంగారు ఆభరణాలు అయితే వేసుకుంటూ ఉంటాము. కానీ ఫంక్షన్స్కి మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న చుట్టాలు బంధువులతోనే వర్క్ అంతా అయిపోతుంది, మాటలతోనే గడిచిపోతుందండి టైం అంతా. సో ఇలాంటి టైంలో ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మనం వేసుకున్న ఆర్నమెంట్స్ అనేవి ఒక్కోసారి అనుకోకుండా ఫోటోషూట్ టైంలో క్రింద ఉన్న లాకెట్ కానీ ఆ చైన్ కానీ వెనక్కి తిరిగిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం లేకుండా స్టిఫ్గా ఉండాలి అంటే ఈ చిట్కా పాటించి చూడండి. ప్రతి ఇంట్లోనూ 2D ప్లాస్టర్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి 2D ప్లాస్టర్ని లాకెట్ కంటే చిన్న సైజులో ఉన్నట్టు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆర్నమెంట్ని వేసుకుంటున్నామో మనం వేసుకున్న డ్రెస్కి గట్టిగా స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. లాకెట్ కదలకుండా, అలాగే మనం వేసుకున్న చైన్ కూడా కదలకుండా ఈజీగా ఉంటుంది. మనకు అటు ఇటు జరిగిపోతుందనే ప్రాబ్లం ఉండదు. ఈ లాకెట్ దగ్గరే కాదండి, చైన్స్ దగ్గర కూడా మీరు అక్కడక్కడే ఈ 2D ప్లాస్టర్ని స్టిక్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువగా కాసుల పేరుతో ఈ ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూ ఉంటారండి. కాసుల పేరుకు కూడా అక్కడక్కడ 2D ప్లాస్టర్ని స్టిక్ చేసుకొని వేసుకుంటే ఆర్నమెంట్ అనేది రివర్స్ అయిపోకుండా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇది చాలా ముఖ్యమైన టిప్ అండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏదైనా అకేషన్స్ అయినా, పూజలైనా, నోములైనా షార్ట్ లెంత్ పాపిడి పిల్లలను వాడుతూ ఉన్నారు. ఇందులో పాపిడి పిల్లల లాకెట్ వచ్చి పెద్దగా ఉన్నట్టు చూస్తున్నారు, లెంత్ తక్కువగా ఉన్నట్టు చూస్తున్నారు. సో ఇలాంటి పాపిడి పిల్లను హెడ్కి పెట్టేటప్పుడు చాలామంది జుట్టు మాడు భాగం పైన పలుచగా ఉంటుందండి. అలా అని పలుచగా ఉన్నప్పటికీ పువ్వుల పిన్స్ ఉంటాయి కదా, దాంతో మనం పిన్ చేసినప్పటికీ జారిపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం లేకుండా నేను చెప్పే ఈ చిట్కా పాటించండి. నార్మల్గా బ్లాక్ దారమే తీసుకోవాలండి. బ్లాక్ దారం నాకు అందుబాటులో లేదని ఈ కలర్ దారాన్ని అయితే చూపిస్తున్నాను. కంపల్సరీ నలుపు దారం ఉండాలి. నార్మల్గా మనం జడ వేసుకున్నా, పోనీ వేసుకున్నా అది లెంత్ ఎంత ఉంటుంది, మన మాడు భాగానికి, జడకి లేదా పోనీకి మధ్యలో ఎంత ఉంటుంది అనేది చూసుకొని ఇలా దారాన్ని 5 పొరలుగా తీసుకోవాలండి. ఇలా 5 పొరలుగా తీసుకొని సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దారాన్ని 2గా విభజించుకొని ఈ పాపిటి బిల్ల ఉక్కు ఉంటుంది కదండి, దానికి ముడివేసుకోవాలి. ఇలా గట్టిగా ముడివేసుకున్న తర్వాత దారాన్ని అటువైపు నుంచి ఇటువైపు నుంచి 4-5 చుట్లు అయితే గట్టిగా చుట్టి ఇంకొకసారి ముడివేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా
ఇలా ముడివేసుకున్న తర్వాత దారం చివరి భాగంలో ఒక 2-3 సార్లు ముడివేసుకోవాలండి, నేను చూపిస్తున్న విధంగా. ఫైనల్గా అయితే ఇలాంటి పువ్వులు పిన్ ఒకటి తీసుకొని ముడివేసుకున్న ప్లేస్లో నార్మల్గా ఇక్కడ స్టిక్ చేసుకుని తలకు పెట్టుకున్న తర్వాత ఈ ఉక్కు దగ్గర కూడా ఒక పిన్ పెట్టుకోవచ్చు. అలాగే ఆ ముడి చివరి భాగంలో ఒక పిన్ పెట్టి వెనకాల జడకి ఈ పువ్వులు పిన్ పెట్టేస్తే సరిపోతుంది. పాపిడి బిల్ల జారిపోతుంది, పలుచగా ఉన్న జుట్టు దగ్గర అటు ఇటు కదిలిపోతుంది అనే ప్రాబ్లం ఉండదు. సో చాలా బాగుంటుంది. నలుపు దారం అయితే తీసుకోండి. సో అలాగే పాపిడి బిల్ల లాకెట్ కదలకుండా ఉండాలి అంటే లాకెట్ కంటే చిన్నదిగా ఉండే ప్లాస్టర్ని కట్ చేసుకుని లాకెట్కి అతికించుకుని నుదుటి భాగంలో ఎక్కడైతే మనం పాపిడి బిల్ల పెట్టుకుంటామో మధ్య భాగంలో అక్కడ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది అండి. కదలమన్నా కదలదు. ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చాలామంది వడ్డానాలు అయితే పెట్టుకుంటారు ఆకేషనల్గా అండి. ఈ వడ్డానం పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ కదలడానికి ఒక క్లిప్ ఉంటుంది, అలాగే ఎండింగ్ చివరి భాగం దగ్గరలో ఒక క్లిప్ ఉంటుందండి. చాలాసార్లు అయితే ఈ చివరి భాగంలో ఉండే రేకు దగ్గర క్లిప్ అనేది ఊడిపోయి రేక్ అనేది బయటకు వచ్చేస్తుంది. దీనివలన వడ్డానం అందం మాట పక్కన పెడితే ఆక్వర్డ్గా కనిపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కార్నర్లో, అలాగే ఇలాంటి కార్నర్ దగ్గర పెట్టుకుంటాము. కానీ కొన్నిసార్లు ఇది లూజ్ అయిపోయి ఊడిపోతుందండి. ఇలాంటి ప్రాబ్లం ఉండటం వల్ల లుక్ అనేది పోతుంది. సో ఆ లుక్ పోకుండా ఉండాలి అంటే ఈ చిట్కా పాటించి చూడండి, సరిపోతుంది. ఇలా బ్యాక్ సైడ్ వడ్డానం తాలూకా రేక్ అనేది ఓపెన్ అయిపోతుందండి. ఇలాంటి ప్రాబ్లం లేకుండా చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో వైట్ ప్లాస్టర్స్ అయితే ఉంటాయి. నేనైతే ఇక్కడ అవైలబుల్గా ఉందని చెప్పి ఈ ప్లాస్టర్ని యూజ్ చేస్తున్నాను. వైట్ అయితే ట్రాన్స్పరెంట్గా ఆ గోల్డ్ కలర్లో కలిసిపోతుందండి. వడ్డానం నడుముకి పెట్టుకున్న తర్వాత లాస్ట్ క్లిప్ ఉంటుంది కదండి, ఆ క్లిప్ తర్వాత భాగంలో ఇలా ప్లాస్టర్ని రోల్ చేసేయాలి 4-5 సార్లు. ఇలా రోల్ చేసి ఉంచేయడం వలన వడ్డానం రేక్ అనేది బయటకి ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది, చూడటానికి కూడా చాలా లుక్ వస్తుందండి. ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం బయటకు వెళ్ళేటప్పుడు అలాగే వేరే ఊర్లో వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ని క్యారీ చేస్తూ ఉంటాం కదండి. కొన్నిసార్లు ఇంట్లోనే ఉంటాము, ఒక 1-2 మంత్స్ వరకు హ్యాండ్ బ్యాగ్ తీయము. అలాంటప్పుడు హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి అన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ చాలా స్మెల్ వచ్చేస్తుందండి జిప్ ఓపెన్ చేయగానే. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఈ చిట్కా పాటించండి. కొద్దిగా కాటన్ తీసుకోవాలి. ఈ కాటన్కి బదులుగా టిష్యూ పేపర్స్ ఉన్నా పర్వాలేదు, అలాగే స్వెట్ ప్యాడ్స్ అని బయట ఉంటాయి కదా అవి ఉన్నా పర్వాలేదండి. అందులో మన ఇంట్లో ఇలాంటి సెంట్ లిక్విడ్స్ ఉంటాయి కదండి, ఇలాంటి లిక్విడ్ సెంట్ బాటిల్స్ తీసుకోవాలి. ఈ లిక్విడ్ని తీసుకొచ్చి కాటన్ పైన బాగా స్ప్రెడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న కాటన్ని తీసుకువెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో పెట్టి జిప్ వేసుకున్నట్లయితే 2-3 నెలల తర్వాత మనం హ్యాండ్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసినా లేదా మళ్ళీ వాడినా కానీ హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఎటువంటి చెడు వాసన రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుందండి. సో ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మన ఇంట్లో ఛార్జర్స్ ఉంటాయి కదండి, ఒక్కోసారి బయటకు వెళ్ళి వస్తాము అలాగే ఛార్జింగ్ అయిపోతుంది, ఏదైనా వర్క్ చేయాలి హడావిడిగా ఛార్జర్ పెడుతూ ఉంటాము కానీ అది ఫిట్ అవ్వదు. ఇలాంటి టైంలో ఛార్జర్ పిన్స్ అనేవి పోతుంటాయండి. ఎక్కువగా ఛార్జర్స్ పోయే ప్రాబ్లం ఎలా వస్తుందంటే ఈ విధంగానే అనుకోకుండా ఒకవైపు పెట్టాల్సింది రివర్స్లో పెట్టేస్తుంటాము. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఈ చిట్కా పాటించండి. కొద్దిగా చిన్న ముక్క ప్లాస్టర్ని తీసుకోండి. ఇలా తీసుకున్న ప్లాస్టర్ ముక్కలను ఇటువైపు అయితే మనం పిన్ చేస్తామో దాని పైభాగంలో స్టిక్ చేసుకోవాలి. అలాగే ఫోన్కి పిన్ చేసేటప్పుడు కూడా ఎటువైపు పిన్ని పెట్టాలి అనేది మనకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ కూడా ఒక ప్లాస్టర్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. ఛార్జర్ పిన్ ఎటువైపు పెట్టాలి అనే ప్రాబ్లం లేకుండా వెతుక్కోకుండా ఛార్జర్ పోకుండా మన పిన్ అనేది వంగిపోకుండా చాలా సేఫ్గా ఉంటుంది ఛార్జర్ అనేది. సో చెప్పండి ఇప్పుడు టిప్స్ మీకు నచ్చాయా, నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియో పైన మీకున్న అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా, ఆలస్యం ఎందుకండి, ఇప్పుడే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. నేను పెట్టగానే వీడియో అనేది మీ ఫోన్ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందు